అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే ఏ 18900 మంది కార్యకర్తలు అయితే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బుల పంపిణీ గాని వాళ్ళు ఇచ్చే మద్యం పంపిణీ గాని వాళ్ళు ఇచ్చే ప్రలోభాలు కుక్కర్లు గాని ఆ పంపిణీలో ఇది పంచుతున్నా లేదని చెప్పి మళ్ళీ ఒక పోలీస్ ఆయన ఉంటాడు ఐదు గ్రామాలకు ఒక ఎస్ఐ చెప్పిన ఐదు గ్రామాలకు ఒక ఎస్ఐ చెప్పిన ఇక్కడి నుంచి వీళ్ళు పంపుతున్న డబ్బులు గాని పంపుతున్న మద్యం గాని ఇస్తున్నటువంటి హామీలు గాని ప్రెషర్ కుక్కర్లు గాని ఈ అన్నం వండుకునేటువంటి ఇవి పాత్రలు గాని ఇవన్నీ ముడుతున్నాయని చెప్పి మళ్ళా చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చేటానే ఒక ఎస్ఐ అంటే ఎంత బర్దేగింది అంటే ఎన్నికల సందర్భంగా పోలీసులు చట్టాన్ని లోబడి పనిచేయాలనేటువంటి ఏ సిస్టమ్ అయితే ఉందో ఇక్కడ ఎవ్వరు కూడా ఆ భయం కానీ ఆ ఆలోచన కానీ లేదు. కేవలం మేము కేసీఆర్ గారికి జీతగాళ్ళం, కేసీఆర్ గారే మాకు జీతం ఇస్తాడు, కేసీఆర్ గారి సేవలు తరించాలి తప్ప మేము ఈ చట్టం రాష్ట్రం అనేటువంటి సిస్టమ్ లేనటువంటి పద్ధతి ఇదంతా కూడా నేను చెప్తున్నది 100కి 100% ఇది తప్పైతే నేను దేనికంటే అనుకుంటా. అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే ఇవాళ మీకు మునుగోడులో కానీ హుజురాబాద్లో కానీ మునుగోడులో ఏమన్నారు మాకు 5000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ప్రజలే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాకు 5000 రూపాయలు వచ్చినాయి కానీ కొంతమందికి ఇంకా రాలేదని చెప్పి వచ్చేసింది. హుజురాబాద్లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హుజురాబాద్లో మాకు 6000 రూపాయలు రాలేదని చెప్పి మహిళలు రోడ్డు మీదకి ధర్నా చేశాను. నేను అంటున్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చెప్పి బ్యానర్లు కట్టేటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఇంత నేకడ్గా వచ్చినప్పటికీ కూడా సుమోటోగా దీన్ని స్వీకరించి ఎంక్వైరీ చేసుకొని దీని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, మునుగోడులో నిన్న మొన్ననే కాబట్టి మీ మొత్తం టీవీలలో మీ మీడియాలో మీ సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయి, హుజురాబాద్ అయితే సజీవ సాక్ష్యం మీకు ఉన్నాయి. కానీ అంతకు ముందు జరిగినటువంటి నాగార్జునసాగర్ ఎన్నికల్లో పాపం జానారెడ్డి గారు ఈ వయసులో గిన్ని సార్లు గెలిచిన తర్వాత ఇంకా నేను డబ్బులు ఎక్కడ ఇస్తా, నేను ఎక్కడ ఖర్చు పెడతా, ఇది ఏం ప్రయాసం అని చెప్పి ఆక్రోశించాను పాప ఆయన. అక్కడ ఓటుకు 2000 రూపాయలు చొప్పున ఇచ్చిందని చెప్పి అక్కడ ప్రజానికం అంతా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. స్వయంగా జానారెడ్డి గారు మాట్లాడి నేను డబ్బుతోటి పోటీ పడలేను, ఈ దుర్మార్గాలతో నేను పోటీ పడలేను, నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చినటువంటి రాజకీయ నాయకుడిని, ఇంకా ఈ వయసులో ఈ పని చేయని చెప్పి ఆయన ఆక్రోశించాడు. అంతకుముందు హుజూర్నగర్లో ఎన్నికలు జరిగినాయి, హుజూర్నగర్లో కూడా స్వయంగా జీవోలతో పాటుగా డబ్బులతో పాటుగా ప్రలోభాలతో పాటుగా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇచ్చారండి, 1000 రూపీస్ to 2000 రూపీస్ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి. మరి ఆ ధనస్వామ్యం అంటుండే కదా, నా ఇద్దరు అంటుండు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ నిలబడే ఏ ధనవంతులు నిలబడరు. కొడంగల్లో 2018 డిసెంబర్ ఎన్నికల్లో స్వయంగా రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలని చెప్పి అక్కడ వాళ్ళ నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా 2000 రూపాయలు చొప్పున ఇచ్చి గడవ పెట్టిండు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, ఈ దుబ్బాకల ఎన్నికలు జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భయపడిపోయి ఎట్లా చేసి దీన్ని గెలవాలని చెప్పి 100 కోట్ల రూపాయలు నేను అంటున్నా కేసీఆర్ గారు గుండె పై చేసుకొని చెప్పండి, మీరు మాట్లాడడం దబాయించడం స్వీట్గా మాట్లాడడం మీరు మీరు మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా టీవీలలో చెప్పేటువంటి టీవీలు ఉండొచ్చు, మీ 1000 మంది పేడ్ వర్కర్స్ సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తుండొచ్చు, మీకు తానా తందా అనేటువంటి పేపర్లలో బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు, మాలంటలో పోయి ఎక్కడ మీరు చెప్పినటువంటి మాటలు టీవీలలో రాకపోవచ్చు, ఎక్కువ టీవీలలో మాలంటలు మాట్లాడిన మాటలు ఎక్కువ పేపర్లు రాకపోవచ్చు. కానీ నేను అంతరాత్మ సాక్షి అడుగుతా ఉన్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు 800 కోట్లు ఖర్చు పెట్టిండు, ఒక్కొక్క కార్పొరేటర్ మీద 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, మీరు చెప్పగలవా చెప్పండి. మరి అక్కడెక్కడ ధనస్వామ్యం ఉండే ఎవరు ధనవంతులు ఎవరు ఉన్నారు, మీరు చెప్తున్నట్టుగా ఈటల రాజేంద్ర గారు, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి గారు ధనవంతులు ఓకే, కానీ కార్పొరేటర్ ఎక్కడ ధనవంతులు చెప్పండి, మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మన వాస్తవం కదా. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూడా హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా మొట్టమొదటిసారిగా చదువుకున్న వాళ్ళకు కూడా ప్రలోభ పెట్టి, చదువుకున్న వాళ్ళకు కూడా దావతులు ఇచ్చి, చదువుకున్న వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి ఆఫర్ ఇచ్చి రెండింటికి రెండు గెలిచామాట వాస్తవం కాదా చెప్పండి. ఇవాళ ఎక్కడ మొదలైందండి, పరకాల మొదలైంది, అనంకొండ వరంగల్ పార్లమెంటు సీటుకు మొదలైంది ఫస్ట్ ఎన్నిక, నాకు బాగా గుర్తు వరంగల్ పార్లమెంట్కి మొదలైంది. అప్పుడు మొదలైన 2014 తర్వాత కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, ప్రలోభాలను నమ్ముకున్నాడు, పోలీసులను నమ్ముకున్నాడు, చట్టం లేదు సిస్టమ్ లేదని చెప్పి నేను చెప్తూనే ఉన్నా. కానీ అయినా కూడా
ఇవాల మా మీద ఈ ప్రచారం చేయమనేది మా డబ్బులే పట్టుకున్నా అంటాడు. ఎంత బాధ అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడితే కమాండ్ కంట్రోల్ సెంటర్ దేని కోసం పెట్టావు? క్రిమినల్స్ కోసం పెట్టాలి. చిన్న పిల్లల మీద కూడా రేపులు చేసి హైదరాబాద్ ప్రతిష్టని గంగల కలుపుతున్నటువంటి దుర్మార్గులే పెట్టాలి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ ప్రతిష్ట మసకబారుతుంది. చిన్నారి పిల్లల మీద కూడా రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏ విశ్వనగరం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో, ఏ గొప్ప పోలీసు ఉందని చెప్పుకుంటున్నామో, గా నగరంలో గవాలను పట్టుకోవాల్సినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవాళ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి డ్రగ్స్ మాఫియా అడ్డగా మారిపోయిందని చెప్పేటువంటి దాంట్లో, భూ మాఫియాలకు భూ దందాలకు పాల్పడే బ్రోకర్ల భర్తం పట్టాల్సిన దొంగల భర్తం పట్టాల్సినటువంటి జాగాలో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఇవాళ భార్యాభర్తలు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద టాప్ పెట్టి, మా కొడుకు మేము మాట్లాడుకునే ఫోన్ల మీద మీరు టాపులు పెట్టి, మా